హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నైటీ ట్యూటోరియల్ ఫర్ యూ ఈ రోజు వీడియో టాపిక్ అయితే మీరు ఆల్రెడీ తమ్మైడ్ లో చూసే ఉంటారు కదా టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సో లైట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు నేను ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తానని ఒక వీడియోలో మీకు చెప్పాను కదా ఆ వీడియోలోని కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ ఇచ్చాను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు కనుక ఆన్లైన్ క్లాసెస్కి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే క్రియేట్ చేశాను ఆ ఫామ్ లింక్ అయితే మనకి ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఆ ఫామ్ని ఫిల్ చేయండి సో లేట్ టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం వాట్ ఈస్ డేటా విజువలైజేషన్ డేటా విజువలైజేషన్ సో డేటా విజువలైజేషన్ అనేది ఏంటి అంటే నార్మల్గా మనకి ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని గ్రాఫిక్స్లో రిప్రజెంట్ చేయడమే డేటా విజువలైజేషన్ గ్రాఫిక్స్ లో అంటే మనకి ఇచ్చిన డేటా బేస్ చేసుకొని చార్ట్స్ ప్లాట్స్ ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఇప్పుడు చార్ట్స్ ప్లాట్స్ అవన్నీ మనకు తెలుసు కదా సో వాటిలో మనము డేటాని ప్రజెంట్ చేస్తే దాన్ని డేటా విజువలైజేషన్ అంటారు సో దీనికి ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మీ అందరికీ నార్మల్గా బిగ్ బాస్ మీ అందరు చూస్తుంటారు కదా బిగ్ బాస్ బిగ్ బాస్ ఓటింగ్ అనేది ఎలా రిజల్ట్స్ మనకు వస్తున్నాయి చూడండి మనం ఓట్ చేసిన తర్వాత మీకు చూసుకుంటే రిజల్ట్స్ అని ఉంటుంది ఆ రిజల్ట్స్లో ఎవరికి ఎక్కువ ఉంది అని చెప్పేసి ఒక పై లో మీకు చూపిస్తారు అలా అనమాట డేటాని వచ్చిన సోర్స్ డేటాని విజువలైజ్ చేయడమే డేటా విజువలైజేషన్ సో సోర్స్ డేటా అంటే రా డేటా రా డేటా బేస్ చేసుకొని ఆ రా డేటాని మనకు నచ్చినట్టుగా అనలైజ్ చేసి సో మనకి ఏది కావాలో దాని రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని డేటా విజువలైజ్ చేయడం అనమాట సో ఇక్కడ రా డేటా వచ్చినప్పటికీ మనకి లార్జ్ డేటా సెట్స్ ఉంటాయి సో ఆ డేటా అనేది టెక్స్ట్ ఫైల్ అయినా అవ్వచ్చు వీడియో ఫైల్ ఇమేజ్ ఫైల్ డాక్యుమెంట్ ఫైల్ ఏదైనా అవ్వచ్చు సో దాన్ని మనము ఎనలైజ్ చేస్తాం అనలైజ్ లో ఏంటి అంటే మన రిక్వైర్మెంట్ ఏంటి అనేది బేస్ చేసుకొని సో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎనాలిసిస్ ఎలా చేయాలి అండ్ డేటాని ఎలా కలెక్ట్ చేసుకోవాలి డేటాని ఎలా క్లీన్ చేయాలి అండ్ డేటాని ఎలా ఎవల్యూట్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా డేటా అనాలిసిస్ లో జరుగుతుంది సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి కంప్లీట్ విజువలైజేషన్ పిక్చర్ వచ్చింది డేటా విజువలైజేషన్ స్టెప్ లో సో ఈ విధంగా మనము యాక్చువల్ డేటా ఏంటి మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఎలా రావాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము ఎక్స్పెక్ట్ చేసిన దానికి యాక్చువల్కి మ్యాచ్ అయిందా ఇలా కంప్లీట్గా డేటా ఎనాలసిస్ అనేది జరుగుతుందనమాట ఈ అప్రా ఈ ప్రాసెస్ అంతటిని అంటే సోర్స్ డేటాని ఎనలైజ్ చేసి ఒక విజువల్ లోకి తీసుకురావడాన్ని మనం డేటా విజువలైజేషన్ అంటాం ఇదంతా కూడా డేటా విజువలైజేషన్ సో మీకు ఏదైనా టాపిక్స్ కావాలన్నా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి దాన్ని బట్టి మనం వీడియోస్ చేద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ